హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మలో సగం నాన్నలో సగం అన్న అని చాలామంది అంటుంటారు. అటువంటి అన్నకు రక్షాబంధన్ రాఖీ కడుతూ ఆ రోజు చాలా సంతోషంగా అన్న చెల్లెలు జరుపుకుంటూ ఉంటారు. సో ఆ రక్షాబంధన్ గురించి, దాని యొక్క విశిష్టత గురించి ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రవంతి గారు. నమస్తే అమ్మా. సో రక్షాబంధన్ అసలు ఎప్పటి నుంచి ఉంది ఈ రక్షాబంధన్? పూర్వకాలంలో అంటే పురాణాల్లో ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. మనకి పురాణాల్లో ఉందా అంటే, ఒకసారి వినాయకుడు అనుకున్నట్ట, అయ్యో ఎవరైనా నాకు చెల్లెళ్ళు ఉంటే బాగుండేది అని చెప్పి. ఓకే. అంటే ఏ ఇంట్లో అయినా కూడా అమ్మాయి ప్రేమ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, 100 మంది ఉన్నా 100 మందికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు ప్రేమ అనేది అమ్మాయిలు జనరల్గా. ప్రేమను ఇవ్వగలుగుతారు అంటే, నేను ఇప్పుడు కొంతమంది ఎవరిని అడిగామనుకోండి మగవాళ్ళని, వాళ్ళు ఎక్స్ప్రెషన్ అనేది ఉండకపోవచ్చు. వాళ్ళకి ఎంతో ప్రేమ ఉండొచ్చు, కానీ కొంతమందికి ఎక్స్ప్రెస్ చేయడం రాదనమాట. అట్లా అమ్మాయిలు అట్లా ఉండదు, 99% ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అలా ఎవరైనా చెల్లెలు ఉంటే బాగుండు అని చెప్పి ఆయన అనుకున్నారట. అనుకుని తండ్రి దగ్గరికి వచ్చి అడిగారట, నాకు ఇలా చెల్లెలు ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనిపిస్తోంది నాకు అని. అంటే ఈశ్వరుడు చెప్పారట, చెల్లెలు ఉండడమే కాదు ఆవిడికి రక్షగా కూడా, ఆ అమ్మాయికి నువ్వు రక్షగా ఉంటావా మరి అంటే, నేను చాలా బాగా చూసుకుంటాను, నేను ప్రేమగా చూసుకుంటాను అంటే. కొన్ని పురాణాలు ఏంటంటే, ఈ సంతోషి మాత అని చెప్పి మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఆవిడికి. శుక్రవారం చేస్తాము. చాలా విశిష్టంగా ఉంటుంది ఆవిడ పూజ అన్నమాట. మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం ఆవిడ పూజ ఎలా చేయాలి ఏంటి అనేది. కాకపోతే ఇది మిత్తంగా ఏంటంటే, పులుపు తినరు ఆవిడికి పూజ చేసినప్పుడు. పులుపు వస్తువు అనేది తినకూడదు, వండకూడదు, ఇంటిల్లి పాది నియమంగా ఉండాలన్నమాట. ఏ పులుపు తినకూడదు. మీరు పండు దగ్గర నుంచి, ఫలాల దగ్గర నుంచి ఏ భోజనంలో అయినా కానీ, ఆ భోజనమే కాదు ఆ రోజంతా కూడా పులుపు అన్న మాట పలకకూడదు అనమాట. అసలు అది తినకూడదు, పలకకూడదు, ఊహించుకోకూడదు దాని గురించి అసలు. ఆవిడ చాలా మహిమ గల దేవత. అలా సంతోషి మాత చెల్లెలుగా పుట్టింది అని ఒక పురాణంలో చెప్పడం జరిగింది అనమాట. అలాగే కొన్ని పురాణాల్లో ఈశ్వరుడికి కూడా కూతురు ఉంది, ఆవిడకి అశోక సుందరి అని పేరు అని కూడా చెప్తారు కొన్నిట్లో అనమాట. ఏదేమైంది దేవతల అంటే, దేవతల నుంచి వచ్చింది ఇది మనకు రక్షాబంధన్ అనేది. అంతే అంతే, మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఏ పండగ అయినా కూడా భగవంతుడికి ముడిపడే ఉంటుంది అనమాట. ఏదైనా మనం తీసుకున్నా కూడా భగవంతుడికి తప్పకుండా ముడిపడి ఉంటుంది. ఎందుకు అంటే, దాంట్లో ఈ పురాణంలో ఎంత ఉంది, ఏది నిజం ఏది అబద్ధం ఇవన్నీ కాకుండా, దాంట్లో ఏంటంటే ఎంత పవిత్రత ఉంది అని చెప్పడానికి, సాంప్రదాయంలో పవిత్రత గురించి తెలియపరచడానికి, దానిలో విశిష్టత గురించి తెలియడానికి మనకి ఇలాంటివి చెప్తుంటారు. ఏ పండగ అయినా కూడా భగవంతుడికి, ప్రకృతికి ఇమిడి ఉంటుంది అన్నమాట, అనుసంధానమై ఉంటుంది. సో అందుకని అనుకుంటా, మామూలు మన తెలుగు పండుగల్లాగానే కరెక్ట్ తేదీ అంటూ ఏమీ ఉండదు దీనికి కూడా. సో పర్టికులర్గా ఎప్పుడు జరుపుకుంటారు రక్షాబంధన్? మనకి ప్రతి, ఇప్పుడు మీరు చూడండి, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికేమో మనం గురు పౌర్ణమి చేసుకుంటాం, అలా శ్రావణ మాసం వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధనం చేసుకుంటాం. రక్షాబంధనం అనే పండుగది జరుపుకుంటారు. ఆ రోజు అన్నకే కానీ, తమ్ముడికే కానీ, అక్క చెల్లెళ్ళు, అక్కలున్నా చెల్లెళ్ళున్నా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చి ఈ రక్షాబంధనం అనేది కట్టడం జరుగుతుంది. సో ఎలా, దానికి ఏమైనా ముహూర్తం ఉందా ఆ రోజు పౌర్ణమి రోజు జరుపుకుంటారు పర్టికులర్గా? ఇన్ని గడియలు, ఇలాంటి గడియల్లోనే మనము రాఖీ కట్టాలి అనేది ఏమైనా ఉందా? అండ్ అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మూడు ముళ్ళే వేస్తారనమాట, మూడు ముళ్ళే వేయాలి అంటారు, దానికి ఎందుకు అంత ప్రత్యేకత? అంటే ఇప్పుడు మనం పండగ గురించి చెప్పుకుందాం ఫస్ట్, ఎప్పుడు చేసుకోవాలనే దాని మీద. ఎప్పుడు కూడా పౌర్ణమి తిథి రోజు ఈ పండగ చేసుకుంటామని తెలిసిందే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా శ్రావణ మాసం పౌర్ణమి రోజు అని. అయితే ఎప్పుడు కూడా తిథిని ఎలా అనుకరిస్తారు అంటే, సూర్యోదయానికి ఆ తిథి ఉండాలి మనకి కంపల్సరీగా. ఓకే. మార్నింగ్ మనకి సన్ రైజ్ అయినప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా అదే తిథిని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవాళ అష్టమి ఉందనుకోండి, మార్నింగ్ నవమి వచ్చేసింది కదా అని పనులు చేయగలరు. అష్టమి రోజు ఏ పనులు చేయం మనం. అలా పౌర్ణమి మార్నింగ్ అంటే సన్ రైజ్కి ఎప్పుడైతే ఉందో ఆ తిథి తీసుకోవడం అనేది రివాజ్ దేనికైనా కూడా. ఈసారి రక్షాబంధనంలో మాత్రం నేను చూసింది ఏంటంటే, మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది 11వ తారీఖు, అలాగే 12వ తారీఖు 8 వరకే ఉంటుంది అన్నమాట. సో సన్ రైజ్కి ఉన్నా కూడా మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి,
ముందు రోజు కొన్ని చాలామంది 11వ తారీఖు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అందులో ఇవాళ రేపు పండగలు అనేది హాలిడే మీద డిపెండ్ అయి ఉంది. సో ఇదేంటంటే తమ్ముడైనా సరే అన్న అయినా సరే ఈ అక్క చెల్లెళ్ళైనా ఇంటికి వెళ్ళి కట్టించుకుంటారు కొంతమంది. అవును, వేరే వేరే ఊర్లలో సెటిల్ అయి ఉంటారు వాళ్ళందరూ రావాలి. కొంతమంది ఏంటంటే మగపిల్లలు వెళ్ళి అక్క దగ్గరికో చెల్లెల దగ్గరికో వెళ్ళి కట్టించుకుంటారు పాపం. కొంతమంది అక్కడి నుంచి వస్తూ ఉంటారు అనమాట. సో ఏదైనా కూడా నా ఉద్దేశంలో 11వ తారీఖు చేసుకోవచ్చు, 12వ తారీఖు కూడా చేసుకోవచ్చు. సూర్యోదయానికి 12వ తారీఖు ఉంది కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు. అదే తిది ఫాలో అవుతాం కాబట్టి పౌర్ణిమ తర్వాత వచ్చేది పాడ్యమే కాబట్టి పెద్దగా అదేమి కాబట్టి చేసుకోవచ్చు. మరి మూడు ముళ్ళు నే వెయ్యాలి రాఖీ కట్టేటప్పుడు అంటారు. మూడు అనేది చాలా అంటే ఒక మంచి సంఖ్య అనుకోవచ్చు. మీరు ఏదైనా కూడా ఇప్పుడు మనకి త్రిమూర్తులు తీసుకున్నా కూడా ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట. ఏదైనా కూడా ఆ మూడిటికి సంకేతం వాళ్లే అని అనుకోవాలి. మనం ఇప్పుడు దీపం పెట్టేటప్పుడు కూడా చాలా మంది మూడు ఒత్తులు వేసి కలిపి పెడతారు అనమాట. అంటే త్రిమూర్తులకి సంకేతం అని చెప్పి కాలాలు కూడా త్రికాలాలు కదా, అట్లా మూడు మూడు అనేది ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంది మన సాంప్రదాయంలో. ఇప్పుడు మీరు 8 అనుకుంటే అష్టలక్ష్మిలు అనుకోవచ్చు, 7 అనుకుంటే సప్తగిరిలు అనుకోవచ్చు, ఈవెన్ మన బాడీలో చక్రాస్ కూడా 7 ఉంటాయి. అట్లా ప్రతి నెంబర్కి ఒక్కొక్క ఆధ్యాత్మికత అనేది ఆపాదించబడింది మనకి. కాబట్టి మూడు అనేది కూడా త్రిమూర్తులకు అనుసంధానంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మూడు అనేది బాగుంటుంది అని చెప్పి అలా మూడు ముళ్ళు వేస్తారు అన్నారు. సో ఇప్పుడు మోడర్న్ అయిపోయింది, మోడర్న్ ట్రెండ్కి తగ్గట్టు కొత్త కొత్త రక్షాబంధన్లు ఇలా వస్తున్నాయి. యాక్చువల్గా అంటే రక్షాబంధన్ అనేది ఎలా ఉండదని ఆకుతో కట్టింది కూడా చాలామంది ఇంట్లో పూజ చేసి మరీ ఇస్తుంటారు. సో యాక్చువల్గా రాఖీ అనేది ఎలా ఉంటే మంచిది అండ్ ఎలా జరుపుకోవాలి రాఖీ పండుగ? రాఖీ అనేది ఏదో మనం ఇది స్పాంజులు చల్లేసుకొని అట్లాంటివి కాకుండా ఏదైనా కూడా అంటే ఇప్పుడు మనకి మంచిది అంటే కనుక బంగారం వెండి ఇవన్నీ ఏంటంటే పవిత్రతకి సంకేతం అన్నమాట. రాను బంగారం పెరిగిపోతూ వస్తుంది. ఏ కాలానికి ఇప్పుడు మా అప్పుడు బంగారం నా మ్యారేజ్ అప్పుడు 6,000 ఎంత ఉండేది, నీకు 18 బిఫోర్ చెప్తున్నాను. అప్పుడంటే మ్యారేజ్ అనుకున్న వెంటనే 1,500 పెరిగింది అనమాట. అమ్మో పెరిగిపోయింది అనుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ టైంకి ఆ టైంకి బంగారం రేటు మనకి ఎక్కువగానే కనపడుతుంది. ఎందుకంటే అది ఎప్పటి నుంచో చాలా కాస్ట్లీయెస్ట్ మెటల్ కాబట్టి మనకి ఎంత తగ్గినా అది కాస్ట్లీ మెటల్గానే ఉంటుంది. వెండి కడితే చాలా మంచిది అన్నదమ్ములకు కానీ. వెండి పూత ఉన్నా కూడా మంచిది, ఎందుకంటే కొంతమంది చాలా మంది ఆర్థిక స్తోమత ఉండదు, అలాంటి వాళ్ళు జస్ట్ వెండి పూతతో కానీ లేకపోతే ఇంట్లో తయారు చేసుకున్న రాఖీ కూడా చేసుకోవచ్చు. ఎందుకు నేను వెండి కట్టండి అని చెప్తున్నాను అంటే మీరు ఎవ్రీ ఇయర్ కట్టుకుంటూ వెళ్తారు కదా, ఆ లాస్ట్ ఇయర్ కట్టిన వెండి రాఖీ కూడా పాడవకుండా అలానే ఉంటుంది కాబట్టి అదే దాచుకుంటారు కదా. అలా మంచిది. వెండి అనేది పవిత్రతకి సంకేతం ఒకటి. ఇంకొకటి ఎవరికైనా అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ, ఇప్పుడు మామూలుగా అక్క చెల్లెళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా, వెండి ఇస్తే చాలా మంచిది అన్నమాట. జనరల్గా మనం బంగారం గిఫ్ట్గా ఇవ్వడానికి ఇచ్చేటప్పుడు కూడా లక్ష్మీదేవి అను లేకపోతే కొంచెం ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా కూడా. అందులో ఇప్పుడు ఆడపిల్లలు ఇంకో ఇళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి వెండి అనేది ఎవరికైనా కూడా ఇవ్వచ్చు అన్నమాట గిఫ్ట్గా. ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి స్తోమత ఉన్న వాళ్ళు ఈ మామూలు రాఖీలేవో బయట 500-600 పెట్టి కూడా కొనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అలా కాకుండా వెండి రాఖీ కొంటే మంచిదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎలా జరుపుకుంటే మంచిది రాఖీ అనేది? పర్ఫెక్ట్ రక్షాబంధన్ అనే పండుగ స్టార్టింగ్ నుంచి అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి కట్టేంత వరకు ఆ కార్యక్రమం వరకు ఎలా ఉంటే మంచిది? ఏ పండగకైనా కూడా ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్లో మనం అనుకుంటాం కదా, మీరు కూడా గమనించే ఉంటారు రేపు పండగ అని అంటే మనకి ఎంతూజియాజం ఎనర్జెటిక్గా ఉంటాం మనం. ఆల్రెడీ పండగ అంతా అయిపోయిన తర్వాత రాత్రి అలసట అనిపిస్తుంది మనకి. సో ఎనర్జెటిక్గా ఉంటాం. ఆ తిది కూడా మన మీద చాలా ఇంపాక్ట్ తెలియజేస్తుంది. పౌర్ణమి కదా, టోటలీ రిలేటెడ్ టు చంద్రుడు మూన్ అనమాట.
సో ఆటోమేటిక్గా మనం యాక్టివ్గానే ఉంటాము, చాలామంది యాక్టివ్గా ఉంటారు. అయితే చక్కగా ఎట్లయినా హెడ్ బాత్ చేస్తాం, తలంట అది పోసుకొని కంపల్సరీగా మామూలుగా ఏదో కట్టేస్తున్నాము అని కాకుండా దీపం హారతి ఇవ్వాలి అన్నకి కానీ తమ్ముడికి కానీ. కంపల్సరీగా తీపి పదార్థం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తీపి పదార్థం అనేది లడ్డు అయితే బాగా కలిసి వస్తుంది అన్నమాట. ఓకే, మనకి మామూలుగా మీరు చేయడంకి రాకపోతే బయట కూడా ఇప్పుడు మనకి మోతిచూర్ లడ్డు అని దొరుకుతుంది, అలాంటివి ఇస్తే చాలా, ఎందుకంటే పూర్ణంగా ఉంటుంది కదా మీకు, రౌండ్గా లడ్డు అంటే పూర్ణం అన్నమాట మొత్తం టోటల్గా. సో అట్లా ఇస్తే బాగా కలిసి వస్తుంది. ఓకే, సో చక్కగా వివరించారు రాఖీ పండుగ గురించి, థ్యాంక్ యూ సో మచ్ అండి.